ఐటీ రంగంలో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వారిలో ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఒకరు. ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించిన తొడినాళ్లలో ఆయన కడిన కష్టాలు అన్ని ఇన్ని కావు. ఆ విషయాన్ని ఇటీవల విడుదలైన తన ఆత్మకథలో చెప్పుకొచ్చారు. యాన్ అన్కామన్ లవ్, ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణమూర్తిలో తమ పెళ్లి ఖర్చును నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. వీరి పెళ్లి ఖర్చు స్వయంగా కేవలం 800 రూపాయలు మాత్రమే అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ విషయాన్ని సుధామూర్తి స్వయంగా వెల్లడించారు. వివాహాన్ని నిరాడంబరంగా చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ చెరో 400 ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఈ పెళ్లికి హాజరైన అతిథులు కూడా 7 అంటే ఆశ్చర్యం తప్పదు. పెళ్లి సమయంలో నారాయణమూర్తి కుటుంబ సభ్యులు 300 రూపాయలు ఇస్తామని, చీర కావాలా మంగళసూత్రం కావాలా అని అడిగితే సుధామూర్తి మంగళసూత్రం కావాలని అడిగారట. దీంతో అరగంటలోనే పెళ్లైపోయింది. అప్పట్లో మూర్తి దగ్గర డబ్బులు లేకపోయేవని, దీంతో తాను ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చేదని సుధామూర్తి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నారాయణమూర్తి మాట్లాడుతూ సుధాను ఇన్ఫోసిస్ కు దూరంగా పెట్టి చాలా తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి సంస్థలోని 6 వ్యవస్థాపకులు తనకంటే కూడా ఆమె ఎక్కువ అర్హురాలని చెప్పారు. మంచి కార్పొరేట్ పాలన అంటే కుటుంబ సభ్యులను సంస్థకు దూరంగా ఉంచడమేనని అనుకునేవాడినని, ఆ రోజుల్లో వారసులు వచ్చి సంస్థ నిబంధనలను ఉల్లంఘించేవారని గుర్తు చేసుకున్నారు.